సీన్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ రామ్ గారు అసలు ఎలాంటి హోంవర్క్ చేశారు? అది హోంవర్క్ ఏం చేయలేదండి, నిజంగా ఏం చేయలేదు. బికాజ్ మొత్తం ఎండ్ ఆఫ్ ది డే క్లైమాక్స్ ఇస్ సో ఇంటెన్స్, సో స్ట్రాంగ్. మీకు విషయం తెలిసలేదు, కోర్ట్ సీన్ షూట్ చేసింది, షూటింగ్ స్టార్ట్ అయిన రెండో రోజు. హోంవర్క్ ఏం చేయలేదండి. నేను చెప్తాను కదా, బెస్ట్ పార్ట్ ఇస్ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు వర్క్ విత్ పూరి సార్. ఇట్స్ జస్ట్ దట్ నమ్మాలి, యు బిలీవ్ హిమ్, ఎస్ హీ టేక్స్ ఇట్ అవుట్ ఫ్రమ్ యూ, హీ గివ్స్ దట్ ఇమెన్స్ కాన్ఫిడెన్స్ అండి. నేను కోర్ట్ సీన్ జరిగినప్పుడు వీఆర్ ద లొకేషన్ 8 o'clock, కొంచెం ఇంకా సెటప్ జరుగుతుంది, నేను టెన్షన్లో ఉన్నా సార్, ఇది ఇప్పుడు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తుంటే మీరేం వరీ అవ్వద్దు, కాన్ఫిడెన్స్ తో చెప్పండి అని చెప్పి బయటికి వెళ్ళి మళ్ళీ మా అసలు నాకు బాగా సార్తో ఏంటంటే ఎక్స్ప్రెస్ అలవాటు అయిపోయింది సినిమా మొత్తం బాగా, ఇప్పటికే ఎక్స్ప్రెస్ లేకపోతే చేతిలో ఉనుకుంటుంటే ఎక్స్ప్రెస్తో తాగి, హీ గేవ్ మీ ద హోల్ హియరింగ్ అండి. హియరింగ్ ఇచ్చి రికార్డ్ చేసుకున్నాను, నేను రికార్డ్ చేసాం హోల్ హియరింగ్, వీ వర్ రికార్డింగ్ ఇట్, రికార్డ్ చేసుకుంటే సార్ దిస్ ఇస్ ద హియరింగ్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, ఇది నేను అనుకుంటున్నా, మీరు విని, లెట్స్ స్టార్ట్ ద షూటింగ్, బట్ ఫస్ట్ గెట్ ద కాన్ఫిడెన్స్. మీరు కాన్ఫిడెన్స్ లేకుండా మాత్రం నేను షార్ట్ పెట్టను అసలు. ఆర్ ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ ఓన్లీ ఐ విల్ పుట్ ద షార్ట్. సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కొన్ని సీన్లు చేయలేదు, క్యారెక్టర్లకు వెళ్ళలేదు, సడన్ గా అది మాట్లాడాలి అంటే కష్టం యాక్టర్ గా. సో అది చేయటం ఇట్ వాస్ నైస్ అండి, ఎందుకంటే హోల్ 8.5 pages సార్ రీడింగ్ ఇచ్చారు నాకు, రీడింగ్ ఇచ్చి మాడ్యులేషన్ తో సహా చెప్పారు దిస్ ఇస్ ద వే ఇట్ గోస్ చెప్పడం మూలంగా ఐ కుడ్ ఈవెన్ లైక్ సపోజ్ సడన్ గా ఎప్పుడైనా ఏమైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ ద పార్ట్స్ పెట్టుకుని ఐ యూస్ టు లిసన్ టు ఇట్, సో దట్ మేడ్ ఇట్ వెరీ ఈజీ యాక్చువల్లీ. దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఆల్సో కోడ్ విషయం చెప్పడానికి వస్తే దట్ ఈస్ ఆల్సో వన్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, కోడ్స్ ఆఫ్ NBK 007 అండ్ లైవ్ లో చెప్పడం. అదే నాకు స్క్రిప్ట్ వింటున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, స్క్రిప్ట్ వింటున్నప్పుడు సార్ రీడింగ్ ఇస్తారు, స్క్రిప్ట్ రీడింగ్ ఏంటిది, చిన్న పెండింగ్ ఎమోషన్ వదిలేశారు ఏంటి ఏంటి సార్, నేను పెట్టుకున్నాను మైండ్ లో సార్ గుర్తు చేయాలి, ఇది మర్చిపోయినట్టున్నారు కోడ్ గురించి, సినిమా అంతా హ్యాకింగ్ కోడ్ ఇచ్చేస్తే ఏదో జరుగుద్ది, పంచేద్దాం అన్నాడు హీరో డబ్బులు, అదేంటి సార్ ఈ విషయం మాట్లాడలేదు, కోడ్ సీన్ గెలిపాడు, హీరో అరెస్ట్ అయిపోయాడు ఏంటి సార్, ఏమైనా మిస్ అయ్యారా అని చెప్పి నేను బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకున్నా, చెప్పుదాం సార్కి కోడ్ సీన్ అయిపోతే అయిపోద్ది సినిమా చెప్పేద్దాం అనుకుంటే, కరెక్ట్గా కోడ్ సీన్ మిడ్లో ద బెస్ట్ పార్ట్ వాజ్ దాని ముందు సీన్లో లీడ్ ఉంటుందండి, నాకు లైవ్ ఇస్తేనే నేను మాట్లాడతాను అంటాడు, నాకు అర్థం కదా లైవ్ ఇస్తే మాట్లాడతాం ఏంటి, ఇదేం డైలాగు సార్, ఏమో సార్ ఎందుకు రాదు సార్, ఐ డింట్ రియల్లీ రిలైజ్ ఇట్ వాస్ యాజ్ సర్ప్రైజింగ్ యాజ్ వాట్ పీపుల్ ఆర్ ఫీలింగ్ టుడే. కోడ్ సడన్ గా కోడ్ సీన్ లో కోడ్ ఓపెన్ చేస్తాడు, సో దట్ ఆల్ ద పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ లైవ్ కెన్ గెట్ ఇన్. సో ఈ రోజు మీరు ఎలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యారో ఆ రోజు నేను స్క్రిప్ట్ ఇంటప్పుడు అలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాను, సో ఇట్ వాస్ ఇట్స్ గుడ్ థాట్ అండి, నాకు లైవ్ ఇవ్వండి నేను నైస్ థాట్. ఒక పర్టికులర్ డైలాగ్ ఉంటుంది పోసాని గారు అంటే బెదిరిస్తారు కదా, ఒకవేళ నిజం చెప్పేస్తే ఫాదర్ ని చంపేస్తాను, పర్లేదు దేశం కోసం చెప్పేది ఏంటమ్మా, మనం కోర్ట్ సీన్ ఒకటే మనం మాట్లాడుతున్నాం, అసలు మనం ఓవరాల్ ద సబ్జెక్ట్ ఏంటంటే బ్లాక్ మనీ బయటికి రావాలి, ఇది ప్రజలకు చెందింది, దీన్నంతా దోచి తీసుకువెళ్ళి ప్రజలేమో కూడా సత్యవాడు చచ్చిపోతానే ఉన్నాడు, కూటికి లేక సత్యవాడు వస్తున్నాడు. రామారావు గారి పాలసీ ఏంటండి, పేదవాడికి పట్టెడన్నం పెట్టాలి, వాడు ఉండటానికి ఒక గూడు కట్టించివ్వాలి, కట్టుకోవటానికి బట్ట కావాలి, ఇప్పుడు ఎందరున్నారు చెప్పండి, మనం మాట్లాడాల్సింది బ్లాక్ మనీ బయటికి రావాలి. అసలు దట్ కాన్సెప్ట్ ఈజ్ బ్యూటిఫుల్, నాకు నచ్చింది అది, ఎందుకంటే మరి ఆయన బ్లడ్లో నుంచి వచ్చాం, ఆ బ్లడ్లో నుంచి వీళ్ళు వచ్చారు అన్నట్టుగా ఏంటి ఆవేశం, ఎందుకంటే ఇవాళ మన దేశానికి కావాలి, ఇవాళ మన ప్రధాని గారు అయినా పోరాడుతుంది దానికే కదా, బ్లాక్ మనీ రావాలి బయటికి, ఇది ప్రజలది వాళ్ళకి చెందాలి. ఈ ప్రజల్లో ఎవరున్నారు, రైతులు ఉన్నారు ముందు, ముఖ్యంగా అన్నమో రామచంద్ర అని జనం చచ్చిపోతున్నారు, రైతేమో ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నాడు, వారికి వెళ్ళాలి ఇది, అలాగే డ్వాక్రా మహిళలకు వెళ్ళాలి, ప్రతి వాళ్ళకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి వెళ్ళటం వెళ్ళాలి అన్నది బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ఒక్కదాన్ని మించింది ఒకటి, దాని తర్వాత కోర్టు. ఇప్పుడు మనం ఏంటంటే అండి, ఇక్కడ మనం గొల్లపూడి మారుతీరావు గారు చేసింది ఎంతే ఫ్యాంటాస్టిక్, ఒక బాడీ, ఒక దుర్యోధనుడి కిరీటం,
ఒక రావణాసుడు గదట్టగో అలా కాదు. అలాగే ఒక జర్నలిస్ట్గా తనికళ్ళ భరణి గారు చేసింది ఫ్యాంటాస్టిక్. యాజ్ ఆయన కొడుకుగా పుట్టి ఈయన అంటే లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, చచ్చిపోండి అన్న చావండి దేశాన్ని గురించి చావండి అన్నది. నాకైతే మట్టుకు నేను ఇక్కడ ఎగ్జాగరేషన్ చేయడానికి రాలేదు, బట్ నాకు ఆనాడు బెబ్బులు పులి ఆనాడు పెద్ద ఆయన గుర్తొచ్చాను. యాజ్ ప్రజల కోసం తీయాలి ఇట్లాంటి సబ్జెక్ట్స్ రావాలి, వాళ్ళకి చెందాల్సింది తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. స్విస్ బ్యాంకులో దాచేసుకుని వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, ఇక్కడ ప్రజలు చచ్చిపోవాలా, నథింగ్. దట్ కాన్సెప్ట్ ఈస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఈ దేశంలో రైతుని బాగున్నావని అడగొద్దు బాబు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఇత్తనాలకి సగం పంటలు కూడా పండవు. ఆ సగానికి నీళ్ళు పెట్టాలంటే చాలు, అవి మేం తాగాలా గొట్లకు పోయాలో మాకు అర్థం కాదు. ఈ దేశంలో ప్రతివాడికి మూడు పూట్ల తిండి కావాలి బాబు, కానీ దాన్ని పండించే నాలాటి రైతుని వాళ్ళు పట్టించుకోరు. 10 మందికి అన్నం పెట్టిన చదువు ఏం చదువు? సంకనగడానికి ఆ చదువుని అయ్యా